మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ కావాలి అని అంటున్నారు. మల్కాజ్గిరి నుంచి తన పోటీ చేయాలనుకున్నారు. మన సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్టు మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరుంది, కానీ మెదక్ నుంచి మాత్రం ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వలేదు. ఆ రోజే హరీష్ రావును ఉద్దేశించి ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే కేటీఆర్ కూడా స్పందించారు. మనలో ఒక ఎమ్మెల్యే ఇలా హరీష్ రావుని అనడం తప్పు, హరీష్ రావుకి అండగా ఉంటామని. ఆ తర్వాత హరీష్ రావు అభిమానులు మైనంపల్లి దిష్టి బొమ్మలను పెద్ద ఎత్తున దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి టికెట్ విషయంలో కేసీఆర్ పునరాలోచిస్తారు, ఆయనకు ఈసారి బీ ఫామ్ ఇచ్చే అవకాశం లేదు అంటూ వార్తలు వస్తున్న సందర్భంలో మైనంపల్లి హనుమంతరావు మరోసారి బీఆర్ఎస్ నేతలపైన అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు. నేను గలీజ్ గారిని ఎవరికి భయపడేది లేదు అంటూ ఆయన అన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో లీక్ కూడా బయటకు వచ్చింది. ఒక్కసారి మైనంపల్లి హనుమంతరావు మరోసారి ఏ విధంగా మాట్లాడారో చూద్దాం. నేను నల్లూలకే భయపడలే, గలీజ్లకి సాయిగారు ఒప్పుకున్నారనుకుంటే నేను సాయిగారు ఆ తిండికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మడరైపోతాడు అన్న కాన్స్టిట్యూషన్ బచాయించి నువ్వు అన్న కాన్స్టిట్యూషన్ బచాయించిన నేను ఎంత గలీజా తెలియదు నీకు. నేను ఎవ్వరికి భయపడ, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగుడు రానే రాడు. రేవంత్ రెడ్డి ఎందుకన్నాడు, టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నా. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంతలే మాకేం చూసిన మరి సిస్టర్ చెప్తే చెప్పడు. ఆయన ప్రభాకర్ సదాయిస్తున్న కవిత హనుమంతరాయ్ చెప్పని నాలుగేళ్ళకి చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తాడు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు. కవిత నాకు మళ్ళీ లాస్ట్ చేస్తే మరి నాకు నేను రామారావు చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పండి ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది. అంతకు ముందు మొదలే ఆగా పట్టించుకోవాలి ఇవ్వాలి వాడు ఏం చేస్తారు అలా నేను ఉండేవాడు మొత్తం సీఎం అన్న కొడుకు గలికు మొత్తం అల్లుళ్ళు అందరికి టైం పెడతా నేను కర్ణాబాబు మొత్తం మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్లు బజాయించిన మొన్న అందరికి బజాయించిన కన్నగారు సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన కవిత ఒకటే అరే మా ఫ్యామిలీ కానీ పోనీ అని నేను ఎవరు భయపడే నేను ఆ స్టైల్ ఉంటా కాంతారావు గారికి దగ్గర రాణిస్తా నేను లేకపోతే మొత్తం వాళ్ళు దోషిస్తుంది అల్వాలు ఆయన సీఏ గారు సపోర్ట్ అంటే పాపం సీఏ ఏం చేస్తారు మజ్బూరి అడు ఉమేష్ రావు అంటాడు సీఎం వేనల్లుడు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు వచ్చి సీఏ ప్రెషర్ అంట అటు సపోర్ట్ సీఎం వేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకే ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు సపోర్ట్ అంట నాకు తెలియదు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ దేని పోయినరు ముందు సుధారాన్ని వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీధర్బాబు కూడా ఫోన్ చేసి నాకు 20 క్రోర్స్ ఇస్తాను కదా చెప్పినాక తీసుకుంటున్నా. ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు వాళ్ళంతా మళ్ళీ పగలవుతారన్న సీఎం ఆఫీస్ నా మీద ఆంటీ చెప్తారంటే నేనున్నాక నువ్వు వాళ్ళు అవసరం అని వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నాను మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో అవుట్రైట్ సపోర్ట్ చేసి కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి మల్క సుమన్ గారు వెళ్ళి లాపిండు కేటీఆర్ గారికి లాపితే అన్నా అదే ఇడు వాడు ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడంపిక్ నువ్వు పెత్తనం చేయ హైదరాబాద్ రాణియా బిడ్డ అని చెప్పి చేస్తే లేదా నాకు కేటీఆర్ నాకు డిస్టర్బ్ అయింది నువ్వేం లాపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా మేము గట్ట మనం హైదరాబాద్ లో మాడో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి నేతలను టార్గెట్ చేశారు. ఈసారి మరింతగా మొన్న తిరుమలలో మనం చూసాం, తిరుమలలో ఉండగానే హరీష్ రావు పై ఆయన నోరు పారేసుకున్నారు. ఈసారి మరోసారి కాంగ్రెస్ నేతలపైన బీఆర్ఎస్ నేతలపైన నోరు పారేసుకున్నారు. సీఎం కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్లపై కూడా బూదు పురాణంతో విరుచుకుపడ్డాడు మైనంపల్లి హనుమంతరావు. కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయింది. నేను గలీజ్ గారిని ఎవ్వరికీ భయపడను అంటూ ఆయన అన్న మాటలు బయటకు వచ్చాయి. కేసీఆర్కి కేటీఆర్కి కూడా భయపడేది లేదు, టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తిట్టాను అని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అలాగే మహేందర్ రెడ్డిని ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మహేందర్ రెడ్డిని కూడా నేను తిట్టాను అంటూ మైనంపల్లి మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి ఆయన